ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం సోమవారం సాయంత్రం మీ ఇంటి గుమ్మం బయట దీన్ని వెలిగించండి. ఎటువంటి సమస్య నుండి అయినా సరే బయటపడతారు, శత్రువుల నుండి విముక్తి లభిస్తుంది. చాలామంది అడిగింది ఏంటంటే, గురువుగారు మాకు ఒకదాని తర్వాత ఒకటి ఏదో ఒక సమస్య ఎప్పుడూ ఇబ్బంది పెడుతూ ఉంటుంది, ఈ సమస్య తీరిపోయింది అనుకుంటున్నాం, తర్వాత వెంటనే ఇంకొక సమస్య వస్తుంది. మాకు మా చుట్టూ ఉన్నవారు అంటే మా కుటుంబాన్ని మా చుట్టూ ఉన్నవారు అంటే ఎదురింటి వారు, పక్కింటి వారు, అలాగే మా చుట్టాలు, స్నేహితులు, మా తోటి ఉద్యోగస్తులు, ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. అనవసరమైన విషయాల్లో కూడా ఏదో రకంగా మానసికంగా హింసిస్తున్నారు, చూటిపోటీ మాటలతో ఇబ్బంది పెడుతున్నారు, తట్టుకోలేకపోతున్నాం. ఏదైనా తేలికైన ఉపాయం చెప్పండి అని చాలామంది అడిగారు. రూపాయి ఖర్చు లేనిది, మంత్రం లేనిది, అతి తేలికైనది, ఎటువంటి నియమ నిబంధన లేని ఉపాయం చెప్తాను. ఇది అతి పురాతనమైన ఉపాయం. ఇది ఖచ్చితంగా మీకు ఏంటంటే మానసిక ప్రశాంతతనిస్తుంది, శత్రువుల బాండావి నుంచి విముక్తి కలిగిస్తుంది. ఇది ప్రయత్నపూర్వకంగా చేయవచ్చు. ఈ ఉపాయాన్ని అంటే మీరు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఏదైనా సరే బయటపడే మార్గం మీకు తెలుస్తుంది. ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు. ఆడవారు నేసర సమయంలో కూడా అంటే పీరియడ్స్ టైంలో కూడా చేయవచ్చు. ఈ ఉపాయానికి ఎటువంటి పూజ లేదు, అంటే మంత్రం కూడా ఏమీ లేదు, కాబట్టి నిర్భయంగా చేయవచ్చు. చాలా తేలికైన ఉపాయం. ఇది సోమవారం సాయంత్రం 5 నుండి 7 గంటల మధ్యలో చేయాలి. సాయంత్రం 5 నుంచి 7 గంటల మధ్యలో చేయాలి. ఈ ఉపాయానికి కావాల్సింది మెంతులు. మెంతు గింజలు మనం వంటలో వాడుతుంటాం కదా, ఆ గింజలు కావాలి. 2 లవంగాలు, 1 వైట్ పేపర్ కావాలి. మెంతులు మీరు 5 గింజలు తీసుకోండి. 5 అంటే 5, ఎక్కువ కూడా కాదు, 5 గింజలు. తర్వాత 2 పువ్వు ఉన్న లవంగాలు తీసుకోండి. 2 పువ్వు ఉన్న లవంగాలు ఈ ఉపాయానికి కావాల్సిన ఇంతే, ఇంతకన్నా ఎక్కువ అవసరం లేదు. అలాగే కాస్త కర్పూరం, 1 సాంబ్రాణి పుల్ల అగ్గిపెట్టి. మీరు ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి మీకు తెలియజేస్తాను. దీనికి 1 వైట్ పేపర్ కూడా కావాలి, చిన్న పేపర్ తీసుకోండి, పెద్దది కూడా కాదు, చిన్న ముక్క. నేను చూపిస్తాను కూడా ఎలా చేయాలో, మీకు నేను చేసి చూపిస్తాను, అలాగే చేయండి. 1 వైట్ పేపర్ ముక్క రెడీ చేశాను. మీరు నేను చేసే విధానం మీకు చూపిస్తాను, యాజ్ టీజ్గా అలాగే చేయండి. ఎందుకంటే అలా కాకుండా సొంత పై అంటే మీరు దానికి ఇంకొక వేరే మార్గాల ద్వారా చేయమాకండి. ఎందుకంటే ఈ ఉపాయాలకి సమయము, విధానము, పదార్థము చాలా ఇంపార్టెంట్, మన మానసిక స్థితి. అలా కాకుండా మన ఇష్టారాజ్యంగా చేద్దామనుకుంటే ప్రయత్నం రాకపోగా మనకి నెగిటివ్గా రావడానికి కూడా అవకాశాలు ఉంటాయి. అందుకని మీకు నేను చేసి చూపిస్తున్నాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. అనేక రకాల సమస్యల గురించి వీడియోలు చేయడం జరిగింది. మీరు వీడియోస్లోకి వెళ్ళి చూడవచ్చు, లేదంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడవచ్చు. మీరు చేయగలిగిన దాన్ని మాత్రమే చేయండి. మీ మనసుకు చేయాలనిపిస్తేనే చేయండి, లేకపోతే చేయవద్దు. అలాగే మీకు పదార్థం దొరకకపోయినా, సమయం వీలు కాకపోయినా ప్రయత్నం చేయవద్దు, అది గుర్తుంచుకోండి. అందుకనే వీడియోని పూర్తిగా చూడమని చెప్తూ ఉంటాను. అలాగే చాలామంది మిత్రులు, గురువుగారు మేము రత్నాలు ధరించలేకుండా ఉన్నాము, బోల్డ్ డబ్బులు ఖర్చు పెట్టుకుంటే అంటే ఒక్కొక్క రాయి 10,000 20,000 అలా ఉన్నాయి, మాకు తేలికైన రత్నాలు లేకుండా వేలు చెప్పని చాలామంది అంతకుముందు వీడియోలో కూడా అడిగారు. నేను దాని మీద 27 నక్షత్ర జాతకులకి ఏ రత్నం ధరిస్తే ఎలాంటి ఫలితం ఉంటుందో ఆ వేర్లు కూడా చెప్పాను. అంటే చెట్లు వేర్ల ద్వారా రత్నానికి బదులుగా అవి ధరించవచ్చు. మనం కొత్త ఛానల్ లింక్ మన వీడియోస్ సంబంధించిన 27 నక్షత్రాలకు సంబంధించిన జాతకులు ఇవి, ఆస్ట్రో సైన్స్ తెలుగు రెమెడీస్ ఛానల్లో కూడా పోస్ట్ చేశాను. ఆ లింక్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. అలాగే ఫేస్బుక్ లింక్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. మీరు ఎవరైనా సరే ఆ ఛానల్లో ఉన్న వీడియోలు కూడా నక్షత్రానికి సంబంధించి, మీరు రాళ్ళు ధరించాలనుకునేవారు రాళ్ల ప్లేసులో ఆ వేరు ధరించండి, అద్భుతమైన ఫలితం చూస్తారు, 100% గ్యారంటీ. ఆ వేరు కనుక విధి విధానంగా తీసుకొని ధరించినట్లయితే ఖచ్చితంగా పనిచేస్తాయి.
అది గమనించాలి. అది కూడా మీరు నర్సరీలో మొక్కలు ప్రయత్నించేయవచ్చు, ఆన్లైన్లో కూడా అవి దొరుకుతాయి. రాబోయే రోజుల్లో ఒక రెండు మూడు నెలల్లో నేను మీకు కూడా మన వెబ్సైట్ ద్వారా కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. ఈ తేలికైన ఉపాయం, ఈరోజు ఉపాయంలో మీకు నేను ఎలా చేయాలి చేసి చూపిస్తాను, అలాగే చేయండి. ముందుగా ఇవి రెడీ చేసుకోండి. ముందు మీరు ఏం చేస్తారంటే, మీ కుడి చేతిలోకి 5 మెంతి గింజలు తీసుకోండి. మెంతులు మనం రోజు వాడుతుంటాం కదా, ఇలా 5 తీసుకోండి. తర్వాత పువ్వు ఉన్న 2 లవంగాలు తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత కుడి చేయ, కుడి చేతి మాత్రమే, మీ తల చుట్టూత 7 తిప్పుకోండి. యాంటీ క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ అంటే ఎడమ నుంచి కుడికి. ఇలా ఎవరికి వారు చేసుకోవచ్చు, ఎవరైనా మంచంలో ఉండి ఇబ్బంది పడుతూ ఉన్నా, కుటుంబ పెద్ద ఇబ్బంది పడుతూ ఉన్నా, వారికి పెద్దవాళ్ళు చేయవచ్చు, చిన్నపిల్లలకు కూడా చేయవచ్చు. అలాంటి ఇబ్బందుల్లో ఉన్నవారు చిన్నపిల్లలకు కూడా చేయవచ్చు. మీ చుట్టుపక్కల వారు, మీ స్నేహితులు, ఏడ్చేవారు ఎవరైతే ఉంటారో ఆ ఏడుపు లేకుండా మీకు ఇది ఉపయోగపడుతుంది. తిప్పుకున్న తర్వాత మీరు ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఈ ఉపాయం చేస్తున్నప్పుడు మీరు ఇలా తిప్పుకునే ముందే మీ ముఖం వచ్చేసి దక్షిణం వైపు ఉండాలి. అంటే మీరు దక్షిణం చూస్తూ ఉండాలి. మీరు మీ ఇంట్లో ఈ ఉపాయాన్ని హాల్లో కానీ లేదంటే మీరు ఎక్కడైనా సరే ఏ గదిలోనైనా కూర్చొని చేసుకోవచ్చు, నిలబడైనా చేసుకోవచ్చు. తర్వాత మీ చేతిలో ఉన్న వాటిని ఇలా వైట్ పేపర్ తీసుకొని వైట్ పేపర్లో వేయండి. ఇదిగోండి ఇలా ఇలా వేయండి, ఇలా వైట్ పేపర్లో వేయండి. మీ చేతిలో 5 గింజలు, వీటిని చక్కగా పేపర్లో వేసి దీన్ని ఏదైనా ప్లేట్లో పెట్టండి. ఇలా ఒక ప్లేట్లో పెట్టండి. ప్లేట్లో పెట్టి దీన్ని, ఈ ప్లేట్ని మీ ఇంటి, మీ ఇంటి బయటకు తీసుకువెళ్ళాలి. ఇంటి లోపల చేసుకుని ఇంటి బయట తీసుకెళ్ళండి. అది బాల్కనీ కావచ్చు, బయట కావచ్చు. దీంట్లో కొంచెం కర్పూరం వేయండి. ఇలా కొద్దిగా కర్పూరం ఇలా వేయండి. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే, ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారో, ఎంతమంది ఉన్నా సరే, 100 ఉంటే 100, 1000 ఉంటే 1000, వాళ్ళ పేరు తలుచుకోండి. అంటే ఇది బయట పెట్టిన తర్వాత, ఈ కర్పూరం పెట్టి బయట పెట్టిన తర్వాత మిమ్మల్ని ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో వారి పేర్లు మనసు తలుచుకోండి. ఎన్నిసార్లు తలుచుకోవాలి? ఒకళ్ళే అనుకోండి, ఒక పేరుని 5 సార్లు. 10 ఉన్నారనుకోండి, 10 పేర్లు కూడా ఒక్కొక్క పేరు 5-5 సార్లు చొప్పున తలుచుకోవాలి. తర్వాత అది ఎంతమంది పేర్లు తలుచుకోవచ్చు ఇబ్బంది పెట్టేవారు. మీరు ఎదుర్కొంటున్న సమస్యలు ఏదైతే ఉన్నాయో వాటి గురించి కూడా చెప్పుకోండి. అంటే మీరు ఏదైతే సమస్యలు ఎదుర్కొంటున్నారో వాటి నుంచి కూడా బయటపడాలని మనసులో కోరుకోండి. శత్రువులైతే శత్రువు పేరు 5 సార్లు, సమస్య అయితే ఒక్కసారి, నాకు ఈ సమస్య ఉంది, బంగారు సమస్య ఉంది, డబ్బు సమస్య ఉంది అని చెప్పుకోండి, బయటపడాలి అని మనసులో తలుచుకోండి. తలుచుకున్న తర్వాత మీరు ఒక సాంబ్రాణి పొల తీసుకోండి. సాంబ్రాణి పొల తీసుకొని ముందు దీన్ని వెలిగించండి. దీన్ని అగ్గి పొలతో డైరెక్ట్గా వెలిగించొద్దు, కర్పూరాన్ని నేను చూపిస్తాను, అందుకే చూపిస్తాను మీకు. ఇలా సాంబ్రాణి పొల వెలిగించి దీన్ని కర్పూరాన్ని వెలిగించండి బయటే. ఇలా ఈ సాంబ్రాణి పొల మీరు పక్కన పెట్టుకోవచ్చు, ఇబ్బంది లేదు. దీనికి ఎందుకంటే ధూపం గురించి కాదు, ఇది వెలిగించడం కోసం మాత్రమే చేయాల్సిన విధానం అన్నమాట. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే, ఏదైతే వెలిగిన తర్వాత, ఏదైతే మన ప్లేట్లో ఇది పేపర్ మీద పెట్టాము, వెలిగించాము, గింజలు వెలిగాయి, తర్వాత కాలిన తర్వాత ఈ బూడిదని మీరు షింక్లో కానీ, అంటే మీ కిచెన్లో ఉన్న షింక్లో కానీ, లేకపోతే బయట డ్రైనేజ్ ఉందనుకోండి, డ్రైన్లో కానీ, ఎక్కడైనా బయట అయినా పారబోయచ్చు. తర్వాత ప్లేట్ కడుక్కొని లోపల పెట్టుకోవచ్చు. ఇలా మీరు ప్రతి సోమవారం నాడు, అంటే 5 సోమవారాలు మీరు ఖచ్చితంగా ఈ ఉపాయం చేయండి. అద్భుతమైన మార్పు చూస్తారు. అద్భుతం అంటే అద్భుతం. దీనివల్ల మీకు ఎటువంటి సమస్య అయితే మీరు బాధపడుతున్నారో వాటి నుంచి బయటపడతారు. శత్రువులు, అంతర్గత శత్రువులు, బాహ్యంగా ఉన్న శత్రువులు, చుట్టుపక్కల శత్రువులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టరు, వారి నుంచి మీకు విముక్తి లభిస్తుంది. ఇది సోమవారం సాయంత్రం ఖచ్చితంగా 5 నుండి 7 మధ్యలోనే చేయాలి. ముందు కానీ వెనక కానీ చేయవద్దు, ఇది గుర్తుంచుకోండి. మీకు నేను అందుకే ప్రాక్టికల్గా చేసి చూపిస్తున్నాను. అలా కాకుండా మీరు ఏదో 4 మాటలు చెప్పేసి
పై పని చెప్పి చేశారనుకోండి, ఫలితం రాకపోగా నష్టం కలిగే అవకాశాలు ఉంటాయి. అంటే మీకు ఎందుకు పదే పదే చెప్తున్నారంటే, మీరు చేస్తున్నది ఒక తాంత్రిక ప్రక్రియ అని గుర్తుంచుకోండి. అంతేగాని సరదా కోసం మాత్రం ప్రయత్నం చేయమాకండి. ఇందులో శక్తి దాగి ఉంటుంది, మన మనసులో ఉన్న ప్రేరణాశక్తిని ప్రేరేపిస్తుంది. కాబట్టి ప్రయత్నపూర్వకంగా చేసి ఫలితాన్ని పొందండి. ఓకే మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః.